ప్రజల సమస్యలను తన కుటుంబ సమస్యలుగా భావిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం అనుక్షణం పాటుపడుతూ అందరి మనసులను గెలుచుకుంటున్నారో ప్రజాప్రతినిధి. ఆయనే ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సైదా నాయక్. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. సర్పంచ్ అనే హోదాను పక్కన పెట్టారు. గ్రామంలో తానే స్వయంగా బ్లీచింగ్ చల్లడం, హైపోక్లోరిడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం, పంచాయతీ కార్మికులు వారి పనుల్లో ఉంటే తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చెత్తను కూడా సేకరించడం చేస్తున్నారు. కరోనా రోగులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. కరోనా సోకి మరణించిన వారికి తానే దగ్గరుండి మరీ అంత్యక్రియలు జరుపుతున్నారు. ఇలా చేయడం వలనే ప్రజలకు భరోసా కల్పించినట్లవుతుందని సర్పంచ్ సైదా నాయక్ చెబుతున్నారు. నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోతే వాళ్ళు పాపం భయపడుతున్నారు. భయపడుతున్నారు కాబట్టి నేనే పోయి స్వయంగా ఎందుకు భయం అని మా డాక్టర్ గారు జీవి గారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమి ఉండదని నాకు ధైర్యం ఇచ్చిండు. ఆ ధైర్యం ప్రకారంగా నేను పోయి వాళ్ళకి అంత్యక్రియలు చేశాను. అట్లాగే వాళ్ళ దగ్గర ఫీలింగ్ ఎట్లంటే నాకు కరోనా వచ్చింది అనే ఫీలింగ్ అయితే లేదు. నేను ధైర్యంగా పోయా కాబట్టి ధైర్యంగా వాళ్ళ దాన సాహసాలు చేశాను కాబట్టి నాకు ఎలాంటి ఏమీ రాలేదు. నన్ను చూసి కూడా కొంతమంది ధైర్యంగా వచ్చారు. మేము నలుగురిని కలిసి ఎత్తుకొని పోయి నలుగురిని కూడా దానం చేశాను. నాకు అలాంటి ఏమీ ఫీలింగ్ అయితే కాలేదు. కరోనా వచ్చింది అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు. నేను చక్కగా వాళ్ళకి దానం చేశాను కాబట్టి నాకు ఎలాంటి ఏమీ జరగలేదు కాబట్టి చక్కగా అందరికీ చూసుకుంటున్నాను. గ్రామస్తులకి ఎవరికి ఏది వచ్చినా సరే నేను చూసుకుంటానికి రెడీగా ఉన్నాను. గ్రామ సర్పంచ్గా అన్నిటికీ నేను చూసుకుంటానికి రెడీగా ఉన్నా కాబట్టి దయచేసి అందరూ ఏదైనా ఉంటే ధైర్యంగా ఉండండి అని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.